అంటే ఒకటండి డైవర్సిటీ సార్. ఒక ఒక నేను ఒక టీవీ ఫైవ్ లో కూడా చెప్పాను ఒకసారి డిస్కషన్ లో, హిందువులకి ఉన్నది ఒకే ఒక దేశం, భారతదేశం. హిందువులకి ఇంకొక దేశం లేదు. ఒకప్పుడు నేపాల్ హిందూ దేశం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ముస్లింస్కి ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, ఓన్ కంట్రీస్ ఉన్నాయి. క్రిస్టియన్స్ కూడా ఓన్ కంట్రీస్ ఉన్నాయి. హిందువులకి ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా ఆపద జరిగితే, అనుకోని జరిగితే, ఆ దేశాల నుంచి వెళ్ళగొట్టబడితే ఉంది ఒకే ఒక్క హిందూ దేశం. వారందరూ కూడా వస్తే కూడా మనం భోజనం పెట్టేది ఇక్కడే. కాబట్టి హిందూ మతాన్ని కాపాడుకోకపోతే, హిందూ ధర్మాన్ని కాపాడుకోలేకపోతే, ఈ ఒక్క దేశం కూడా మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. అంటే 850 సంవత్సరాలు ముస్లింస్ పరిపాలించిన, 200 పైచిలుకు సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన, హిందూ దేశంలో దేవాలయాల మీద దండెత్తిన, సంస్కృతి మీద దండెత్తిన, సంప్రదాయాల మీద దండెత్తిన, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయిన, మత మార్పిళ్లు జరిగిన హిందూ దేశం నిలబడగలిగింది కదండి. హిందూ దేవుడు నిలబడగలిగారు కదా. దీన్ని కాపాడుకోవడంతో తప్పే ఉంది. ఈ ఎట్లయినా కాపాడుకోవాల్సిందే. చాలా చాలా ముఖ్యమైనది. అది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదా మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారండి. అది వీళ్ళంతా కూడా హిందూయిజం వేరు, హిందూ ధర్మాన్ని కాపాడటం వేరు. హిందూయిజం అంటే అనేది ఇక్కడ నాకు తెలియదు సార్. హిందూ మతం అంటే మనం అంటే ఈ మతాలు ఏంటంటే సార్, సిస్టం అంటే సిస్టం అంటే ఇప్పుడు మన మతంలో అన్న కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు, బాబాయ్ కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు. ఓకే, పెళ్ళిళ్ళు ఎలా జరగాలి, వరసలు ఎలా ఉండాలి, తర్వాత మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా చదువుకోవాలి, సంఘం పట్ల మనకున్న అవగాహన ఏంటి, దేశం పట్ల మనకున్న అవగాహన ఏంటి, జాతి పట్ల అవగాహన ఏంటి, ఎవరిని ఎలా చూడాలి, మనకన్నా ఆర్థికంగా కింద వాళ్ళని ఎలా చూడాలి, రాజకీయంగా ఎలా ఉండాలి, ఒక మనకు సిస్టమ్ ఉంటుంది. హిందువులు అంటే సంక్రాంతి రోజు ఎప్పుడు లేవాలి, దీపావళి అంటే ఏంటి, దసరా అంటే ఏంటి, అసలు పండుగలు ఎందుకు పెట్టారు, శివుడు అంటే ఏంటి. ఇప్పుడు శివుడిది చూస్తే సార్ మీరు మొత్తం మన మనకి మన జీవితం అర్థం అవుతుంది. శివుడి దగ్గర పాము ఉంటుంది, ఎద్దు ఉంటుంది, తర్వాత అమ్మవారి దగ్గర సింహం ఉంటుంది, సింహానికి ఎద్దుకి పడదు. ఓకే, తర్వాత నెమలు ఉంటుంది, కుమారస్వామి గారికి నెమలు ఉంటుంది, నెమలకి పాముకి పడదు, ఎలక ఉంటుంది, ఎలకి ఇంకోటి పడదు. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి శత్రువులు, అక్కడే ఉంటుంటాయి, శివుడి దగ్గరే ఉంటాయి. ఇవన్నీ కూడా శివుడి నీడలోనే ఉంటాయి, అమ్మవారి నీడలోనే ఉంటాయి, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, కానీ ఒకటికొకటి పడదు. ఎలా ఎలా మేనేజ్ చేయగలిగారండి, ఎలా శివుడి దగ్గర ఉండగలిగాయండి, అదే జీవితం అంటే. అది మీకు ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు, మీకు ఆర్థికంగా నష్టం చేసే వాళ్ళు ఉంటారు, రాజకీయంగా నష్టం చేసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని మంచి పని చేసినా తిట్టేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ అందరినీ కలుపుకెళ్ళడమే హిందూ సమాజం. అదే